जनगाम जिल्ला केंद्रंलोनी गायत्री फंक्षन हाल्लो कांग्रेस पार्टी एम्मेल्ये अभ्यर्थी कोम्मूरी प्रताप रेड्डी प्रेस मीट निर्वहिंची अनंतरं वारु मात्लाडुतू पल्ला राजेश्वर रेड्डी एम्मेल्सी पदवी उंडगाने एम्मेल्येकु पोटी चेस्तुन्नाडु तानु ओडिपोतानन तेलुसु अंदुके राजीनामा चेयलेदु जनगाम प्रजलु ई एलक्षन्ललो तगिन गुणपाठं प्रजलु चेप्तारनि कोम्मूरी अन्नारु अदे विधंगा रेपु जनगामलो भारी बहिरंग सभकु टीपीसीसी अध्यक्षुलु रेवंत रेड्डी कांग्रेस पार्टी प्रवेशपेट्टिन आरु ग्यारंटी पथकालनु विवरिंचडानिकि वस्तुन्नारु కావునా జనగామ జిల్లా ప్రజలు అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అధ్యర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆశీస్సులతో నేను జనగామ నియోజక అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా. గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎలాంటి వాగ్దానాలు చేయకుండా హామీలు ఇవ్వకుండా ఎమ్మెల్యే అయిన తర్వాత అవసరాలను గుర్తించి గోదావరి నదిని తీసుకొచ్చిన నేను 70 80 వేల ఎకరాలు పాడడానికి కొరకు మంజూరు చేయడం జరిగింది. కాలువల కొరకు 200 కోట్లు మంజూరు చేయించిన 15 సంవత్సరాల్లో కనీసం కాలువలు కూడా నిర్మాణం చేయలేని దౌర్భాగ్యం ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఎంతో దాదాపు 12 ఎకరాల భూమి కొని ఎడ్యుకే విద్యాసంస్థలకు దానం చేసి విద్యాసంస్థలు నిర్మాణం చేసిన ఎందుకంటే గడ్డ మీద పుట్టిన వ్యక్తిని ఈ ప్రాంతంలో సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని చెప్పి విద్యాసంస్థ నిర్మాణం చేసిన రైతులకు సాగునీరు తీసుకొచ్చిన రోడ్ల నిర్మాణం చేయించిన అవసరమైన చోట భూములు ఇచ్చిన 12 ఎకరాల భూమి పైన భూములు ఇచ్చి బాధకున్న ప్రజలను విద్యాసంస్థలకు ఇక్కడ గుడ్డుని కాబట్టి నియమితంగా పనిచేస్తుంది కాబట్టి ఇవన్నీ నేను చేయడం జరిగింది. నా తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నిలబెట్టుకుంటాం. రేపు జనగామకు మా నాయకుడు మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు జనగామ నియోజక ప్రజలకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయకూడదు వివరంగా చెప్పడం కొరకు వారు రేపు బహిరంగ సభకు 2 గంటలకు రేపు వస్తున్నారు. క్రిస్టల్ ఇన్స్టిట్యూట్లో మీడియా సభ జరుగుతుంది. ఈ సభకు జనగామ నియోజకం నుండి అన్ని గ్రామాల నుండి ప్రజలు తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. జై